నమస్తే వెల్కమ్ టు టీవీ 45 ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది ఆందోళనకరమైన అంశమని ఆయా పార్టీలు నియంత్రించవలసిన అవసరం ఉందని తెలిపింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఏదైనా మార్గం ఆలోచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై స్పందన తెలపాలని సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు పల్లెబాట పట్టారు. దేవరకద్రా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. బూత్పూర్ మండలంలోని పలు పార్టీలకు చెందిన వారు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులపైనే ఈడీ కన్ను ఉందన్నారు ఎమ్మెల్యే సీతక్క. గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆమె గాంధీ వారసుల్ని గాడ్సే వారసులు ఇబ్బంది పెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ బీజేపీ అనుబంధ సంస్థలానే కనిపిస్తోందని మండిపడ్డారు. దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల ఈడీ కళ్ళు మూసుకుందని ఆరోపించారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాను దోచుకుంటున్నట్లు ఇప్పుడు కొందరు దోచుకుంటున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీతక్క. ప్రతి వస్తువుపై గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేస్తున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఇది ఇలానే ఉంటే దేశం మరో శ్రీలంక అవుతుందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. దేశంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు ఉంటే మళ్లీ బీజేపీదే అధికారమని చెప్పుకొచ్చారు. ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు ఐఏఎస్ ఐపీఎస్లు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కోనసీమ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పి గన్నవరం మండలంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు నిరసన సెగ తగిలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాల్ని పరామర్శించారు జనసేన వీర మహిళలు. ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణమే వారికి 10,000 రూపాయలు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 15 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు తినటం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఆర్టీఏలో సీనియర్ అసిస్టెంట్ పై హోంగార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూల్ డ్రింక్ లో మత్తు మంది కలిపి అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోనియా గాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయంపై ఎన్ఎస్యుఐ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విజయవాడలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. తనిఖీల్లో భాగంగా అక్రమ మద్యం సీసాలను గుర్తించి రోడ్ రోలర్తో తొక్కించారు. సిటీ కమిషనర్ క్రాంతి రాణా టాటా నేతృత్వంలో బాటిళ్లు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన లిక్కర్ విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్, రానున్న కామన్వెల్త్ గేమ్ లో కూడా అతడు ఖచ్చితంగా పతకం సాధిస్తాడని యావత్ భారతావని ఎదురు చూస్తున్న వేళ ఓ షాకింగ్ న్యూస్ అందరినీ కలవరానికి గురిచేసింది. కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు భారత్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా నీరజ్ చోప్రా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో నీరజ్ పాల్గొనటం లేదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. నీరజ్ గాయం క్రీడా అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇవి ఇప్పటి వరకు ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 న్యూస్ అప్డేట్స్. మరో టాప్ 10 ట్రెండింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం.